ఆడి బతుకి జనాలే దిక్కులేదు. జనాలే నా సౌరంగా ఫోన్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఆడి పైన కూర్చొని ఒక మానిటర్ సభ పెట్టుకొని నా సౌరంగా జనాలు తోలండి తోలండి డబ్బులు ఇండి తోలండి తోలండి అనే దిక్కులేని పరిస్థితులు ఉంటే వీడికి వచ్చి అంటే ఈ మాలోకానికి నా సౌరంగా ఈ మాలోకానికి వచ్చి ప్రజలు వచ్చి గంజా గురించి చెప్పారు వీడిగా. అసలు వీడు కేంద్రానికి కాబట్టి ఇంకా పైన ఉంటారని రాసుకో ఏం పీక్తారంట ఏం జరిగేది లేదు ఒరిగేది లేదు ఆడి ఉంటే కదా జరిగేదానికి. అసలు ఈ మాలోకం నా సారంగా పాపం మా నాన్నని చెప్పాడు కొబ్బరి ఆయిల్ తీసుకురావాలని. ఫస్ట్ ఆ పనులు ఉండరా మలేష్ మలేష్ చేసుకోమని ఫస్ట్ ఆ పనులు ఉండు మనం. ఈ పప్పు మాలోకం కాడు ఏం నోరు తెస్తే అసలు సరిగ్గా ఏం మాట్లాడుతాడో తెలియదు. ఓరోజు తెలుగుదేశం పోవాలని అంటున్నాడు, ఓరోజు ఇంకోరు ఈ పార్టీ సంఘటన అయిపోవాలని. నేను చెప్తున్నాను కదా మళ్ళీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ పార్టీకే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తడిగుడ్డేసుకొని పనుకోన్నారు. ఒరే మా ఓడి మాలోకం గడు పాదయాత్ర చేయకముందు దాకన్నా మాకు ఏదో ఒక ఆశలు ఉండే మేము వస్తాయని వస్తామని. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత పాదయాత్ర పాదం మోపిన తర్వాత ఈ జిల్లాలో పాదయాత్ర రాష్ట్రంలో పాదయాత్రని తెలుగుదేశం పార్టీ లాస్ట్కి నా సార్ ఇంటికి వెళ్ళేసి తడిగుడ్డేసుకొని ఇంక ఎత్తిపోయిందిరా ఈ పార్టీ. 2024తో పూర్తిగా మనోడు పాదయాత్ర అయ్యేదలకే తెలుగుదేశం పార్టీని పాతాళ లోకంలోకి పూడ్చిపోరానికి కప్పెట్టేస్తున్నాడు వీడని చెప్పి వాళ్ళల్లో ఉంది భావన.